हाई फ्रेंड्स, इवाल मनम फ्रेश फ्रूट्स तो स्क्वाश इंट्लोने एला तैयार चेसुकोवालो अदी कूडा विदाउट प्रिजर्वेटिव्स तो एला तैयार चेसुकोवालो इप्पुडु चूद्दाम। 7 पीसेस किवीनी तीसुकुन्नानु। तीसुकोनी फस्ट स्किन नी पील चेसुकोनी तर्वात पीसेस गा कट चेसुकोवाली। किवी स्क्वाश लो विटामिन सी एक्कुवगा उंटुंदी। ई समर लो चाला हेल्प चेस्तुंदी पिल्ललकी, हेल्थ कूडा चाला मंचिदी, चाला टेस्टीगा उंटुंदी। डेफिनेट गा ट्राई चेयंडी। कट चेसुकुन्न तर्वात मिक्सी जार लो पीसेस वेसुकोनि ऑन ऑफ मोड लो दीनी पेस्ट गा चेसुकोवाली। एंदुकंटे एक्कुवगा स्पीड गा चेसुकुंटे మీకు సీడ్స్ అన్ని నలిగిపోతాయి, నలగకుండా చూసుకోవాలి। కట్ చేసుకున్నాను పీసెస్ అన్ని। నెక్స్ట్ మనం ప్యూరీ కూడా రెడీ చేసుకున్నాను। నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాము। స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 3.5 కప్స్ షుగర్ వేసుకోవాలి। फ्लेम सिम चेसुकोवाली, लेदंटे किंद अडगंटेस्तुंदी, अडगंटकुंडा चूसुकोवाली। नेक्स्ट 3.5 कप्स वाटर तीसुकोवाली। सेम क्वांटिटी तीसुकोवाली वाटर कूडा तीसुकोनी वेसेसुकोवाली। अडगंटकुंडा ओकसारि मिक्स चेसेसुकोवाली। मिक्स चेसेसुकोनी बॉइलिंग स्टेज वच्चेंत वरकु बॉइल चेसुकोवाली। चूडंडी बॉइलिंग स्टेज वच्चेसिंदी। షుగర్ సిరప్ 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। చూడండి దగ్గరికి వచ్చేసింది, ఇంకా కొద్దిగా దగ్గర రావాలి। షుగర్ సిరప్ క్లియర్ గా రావాలంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి। డస్ట్ పైకి వచ్చేస్తుంది, రిమూవ్ చేసుకోండి। బాగా దగ్గరికి వచ్చేసింది, ఒకసారి స్పూన్ పెట్టి చూసుకుంటే మనకి డ్రాప్ అవుతున్నప్పుడు థ్రెడ్ కనబడుతుంది। చూడండి థ్రెడ్ లాగా కనబడుతుంది। చూడండి ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। కివిని ప్యూరీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ షుగర్ సిరప్ లో వేసుకోవాలి। నెక్స్ట్ లెమన్ salt 1/2 teaspoon వేసుకున్నాను, లేదంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు। 3 లెమన్స్ ని తీసుకొని జ్యూస్ గా చేసుకొని మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ మిక్స్ చేసుకున్న తర్వాత। బాగా మిక్స్ చేసుకున్నాము, కాస్త చల్లారిన తర్వాత చూద్దాము। చల్లారిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది। బాగా చల్లారిపోయింది, దీంట్లో ఒక పించ్ నేను గ్రీన్ కలర్ యాడ్ చేశాను, ఇది ఆప్షనల్ మాత్రమే। కివీ స్క్వాష్ ని ఎలా యూస్ చేయాలంటే ఒక గ్లాస్ లో 2 టేబుల్ స్పూన్స్ కివీ స్క్వాష్ వేసుకొని కూల్ వాటర్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఎంజాయ్ చేయండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బై ఫ్రెండ్స్।